హలో ఫ్రెండ్స్, ఈరోజు రివ్యూ ఇచ్చే మూవీ వచ్చేసి గిలెర్మో డెల్ టోరోస్ పినాకియో. ఇక ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే చాలా బాగుంది. ఇక ఈ మూవీ వచ్చేసి స్టాక్ అనిమేషన్తో తీసిన మూవీ. ఈ స్టోరీకి స్టాక్ అనిమేషన్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ యొక్క కథ విషయానికి వస్తే మాస్టర్ గిపెటో అనే కార్పెంటర్కి యుద్ధంలో తన కొడుకు కార్లో చనిపోవడంతో తనకు ఎక్కడలోని బాధ ఉంటుంది. తనకు తన కొడుకు అంటే చాలా ఇష్టం. ఇక అలా బాధపడుతూ తన కొడుకును మర్చిపోలేక ఒక వుడెన్ డాల్ని అనేది అతను తయారు చేస్తాడు. కట్ చేస్తే ఆ టైంలోనే ఒక దేవత ఆ బొమ్మకి ప్రాణం అనేది పోస్తుంది. ఆ బొమ్మ పేరు పినాకియో. ఇక తన జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి, తర్వాత వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ అయితే చేయదు. ఇక తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని ఈ మూవీలో చాలా బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది ఈ మూవీలో. ఇక ఈ మూవీలో క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా ఉంది. ఇక తండ్రి కొడుకుల మధ్య ఉన్న రిలేషన్ని మనం కూడా ఫీల్ అవుతాం. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి పర్ఫెక్ట్ మూవీ ఇది. సో డోంట్ మిస్ దిస్ మూవీ. ఇక ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది అండ్ ఈ మూవీ వచ్చేసి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో డోంట్ మిస్ దిస్ మూవీ. ఇలాంటి లేటెస్ట్ రివ్యూస్, మూవీ సజెషన్స్ అండ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.